మణిరత్నం అంత చోటు వచ్చి కథ చెబుతానంటే సినిమాలో నువ్వే హీరో అంటే నో చెప్పడానికి ఎవరైనా ధైర్యం ఉంటుందా? మణిరత్నం ఫ్రేమ్ లో కనిపించడమే గొప్ప భాగ్యమని మురిసిపోతారు. రామ్ చరణ్ అదే చేశాడు. తన కెరియర్ లో అదో అద్భుతమైన అవకాశమని సమర్పడిపోయాడు. మణిరత్నం అడగగానే కాల్ షీట్లు ఇచ్చేశాడు. దేశం గర్వించదగిన దర్శకుడితో సినిమా చేస్తున్నా అని చాలాసార్లు చెప్పాడు. అయితే అదే రామ్ చరణ్ గుండెల్లో ఇప్పుడు రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే తాజాగా మణి నుంచి వచ్చిన సినిమా చెలియా డిజాస్టర్ అని తేలిపోయింది. ఈ సినిమా చూసి ఇది మణిరత్నం సినిమాయేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓకే బంగారంతో మళ్లీ తన మాయ చూపించిన మణి ఇప్పుడు ఇలా చేతుడెత్తేశాడేంటి అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. అందరిది ఓ బాధ అయితే చరణ్ కి మరో బాధ. ధ్రువ సినిమాతో ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వచ్చాడు. సుకుమార్ సినిమా పూర్తయిన వెంటనే మణిరత్నం సినిమా మొదలు పెట్టాలి. చెలియా డిజాస్టర్ చూస్తే ఎవరికైనా కంగారు ఖాయం. మరి ఏదైనా పర్లేదు, మణిరత్నంతో సినిమా చేయాల్సిందే అని కమిట్ అయిపోతాడా, లేదంటే ఏదో ఒక సాకు చెప్పి మెల్లగా జారుకుంటాడా అనేది ఆసక్తిని కలిగిస్తుంది. చరణ్ నో అంటే ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టే. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు రెండు ప్లేట్లు బుక్తా నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలో నముంచి వెట్టె తిన్నాక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా, నిన్న నేను సందులో